విలాప వాక్యాలు విలాప భక్తుడు కన్నీటి ప్రవక్త విలాప భక్తుడు కన్నీటి ప్రవక్త గారు అంటున్నారు ఏమంటున్నారు రెండవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఏమంటున్నారు ఓ ఓ వాల్ డాటర్ ఆఫ్ జైన్ ఓ వాల్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ జైన్ లెట్ టియర్స్ రన్ డౌన్ లైక్ ఎ రివర్ డే అండ్ నైట్ పగలు రాత్రి నేను నిద్రపోతున్నామా మా నరసాపురంలో గోదావరి మీరు నిద్రపోతున్నారని ఆగిపోద్దా మా నరసాపురం దగ్గరలో ఉన్న సముద్రం మీరందరు నిద్రపోతున్నారని నేను కూడా నిద్రపోతాను తెల్లారికి వాళ్ళు చస్తాను లాంటదా ఘోషించటమానదు ప్రవహించటం మానదు నది ప్రవహించుట మానదు సముద్రము ఘోషించుట మానదు దేవుడేమంటున్నాడు ఓ సిను కుమారి నీవేం చెయ్యాల నీ కన్నీటిని ప్రవాహము వలే పారనిమ్మో పగలు రాత్రి రన్ డౌన్ లైక్ ఎ రివర్ డే అండ్ నైట్ ప్రవాహం వలే అయ్యో నా బిడ్డల కోసం నేను ఏడవకపోతే వారి క్షేమము నేను చూడలేనేమో దేవునికి నేను మొర్ర పెట్టకుండా నేను వాళ్ళకి డబ్బు సంపాదించి పెట్టాను ఉద్యోగాన్ని చూపించాను ఇల్లు కట్టి పెట్టాను అని సరిపెట్టుకుంటున్నావా క్రైస్తవ విశ్వాసికి అది చాలదని నేను దేవుని బట్టి తెలియచేస్తున్నాను అందుకనే మనం ఏం చేస్తున్నాం యేసు ప్రభు నమ్ముకున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నమ్ముకొనకపోయినను ప్రార్థన చేస్తున్నా కారణం అందరూ దేవుని పిల్లలు కనుకనే తొందరపడి ఒక మతాన్ని దూషించకూడదు ఒక మనిషిని దూషించకూడదు ఒక మిషను దూషించకూడదు వారు దేవుని బిడ్డలు నువ్వు చేయగలిగితే వారి కోసం ప్రార్థన చేయి ఆ ఉండాలి పగలు రాత్రి అందుకే నేను అంటాను ఎప్పుడు నీ ఆత్మ ఒక మందిరముగా ఉంటే నువ్వు గదిలోకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తావు గుడిలోకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తావు ఎప్పుడు నీ ఆత్మ దేవునికి మొర్ర పెడుతూ ఉంటుంది దేవునికి స్తోత్రం